దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా మరి లాక్డౌన్ కొనసాగిస్తున్న క్రమంలో మరి ఈ ములుగు జిల్లాకు సంబంధించి మనకు ముందు కేసు రాలేదు, తర్వాత రెండు పాజిటివ్ వచ్చినాయి, అందరం అడగలిపోయాం. కానీ అదృష్టం కొద్ది అమ్మవారి దయవల్ల ఆ రెండు కూడా నెగిటివ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు గ్రీన్ జోన్ లోకి వచ్చాం. మిగతా మరి ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారో, వాళ్ళతో కుటుంబ సభ్యులు ఉన్నారో, అందరినీ పరీక్షించినప్పుడు అందరు నెగిటివ్ తేలింది. చాలా సమర్థవంతంగా ఈ కరోనా కట్టడిని అమలు చేస్తున్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ప్రజాప్రతినిధులు, మొత్తం యావత్ యంత్రాంగం, డాక్టర్లు, సిబ్బంది అందరికీ కూడా ప్రేమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా రావద్దని మరి మేడారం సమర్థ సారలమ్మ ఇద్దరిని కూడా ఈ ప్రాంతం వైపు కరోనా వైరస్ కన్నెక్ట్ చూడవద్దని చెప్పి నేను ప్రారంభిస్తా ఉన్నాను. ఇంకోవైపు కరోనా మరి వైరస్ లాక్డౌన్ కొనసాగుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, నష్టపోవద్దు. నిత్యావసర వస్తువులు కావచ్చు, అత్యవసర సర్వీసులు కావచ్చు, రైతులు పండించిన పంట కొనుగోలు చేయడం కావచ్చు, ఎక్కడ ఇబ్బంది కలగవద్దనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగే ఈ ప్రాంతంలో ఉండే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం లేదుగా అందాలి. అలాగే ఎవరైతే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ కూలీలు ఉన్నారో, వలస కూలీలు, వాళ్ళందరూ కూడా ఒక పూట కూడా పసులు ఉండకుండా వాళ్ళకు కూడా మన ప్రభుత్వం దేశంలో ఎక్కడి మరి విధంగా మనం మరి బియ్యం ఇచ్చాం, మనిషికి 5 రూపాయలు చెప్తున్న రెండో విడత కూడా ఇస్తున్నాం. గతంలో పెద్ద పని మిస్ అయ్యారు, వాళ్ళకు కూడా కవర్ చేసి 1,374 ఇలా మరి ఇవన్నీ అమలవుతున్న క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, జిల్లా యంత్రాంగం ఏ విధంగా మరి పనిచేస్తున్నారో ఒకసారి మనం సమీక్షించుకుందాం. వాళ్ళ సమస్యలు, రైతుల సమస్యలు ఏంటి, మన దగ్గర ఉన్న ఇబ్బందులు ఏదో ఒకసారి సమీక్షించుకోవడానికి ఇక్కడ సమావేశమైన అన్న చెప్పినట్టు ఇప్పుడే రైతులు మా దృష్టికి తీసుకొచ్చిండు. గతంలో కూడా ఒక ములుగు జిల్లాలోనే 1,075 సమస్యలు ఎదురైతే నేనే మరి మంత్రి గారితో సివిల్ సప్లై వాళ్ళతో మాట్లాడి ఆ రోజు అది పరిష్కరించాం. మళ్ళీ అదొకటి ఇంకో కొత్త మంగళం ఒకటి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మరి నాకు తెలిసి ఇంకెక్కడ రాలేదు. ఒకటి కలెక్టర్ గారు ప్రధానంగా మక్కలు కావచ్చు, వరి మనకు షిఫ్టింగ్లో వస్తున్న ఇబ్బందులు, అలాగే గడ్డి వ్యాధులు, అలాగే 26 లక్షలు